हाई फ्रेंड्स, वेलकम टू हर्षजी लाग्स। एला उन्नारू? बावुन्नारा? मेमैते चाला बावुन्नाम फ्रेंड्स। ई रोजु माकु चाला स्पेशल डे, एंदुकंटे यूट्यूब नुंडी माकु पिन वच्चिंदंडी, गूगल एडसेंस माकु वच्चिंदी, अंदुके चाला संतोषंगा उंदी। मेमु यूट्यूब स्टार्ट चेसाक 9 months लोपु माकु चानल ओके अयिंदंडी, చాలా సంతోషంగా ఉంది। కొంతమందికి 1 ఇయర్, 2 ఇయర్స్ ఇట్లా పడతాయి, మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది। 1 ఇయర్ లోపే మాకు ఓకే అయిపోయింది। ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మాకు చాలా బాధ అనిపించింది, అందరూ ఎగతాళిగా చూడడం కానీ అట్లా కానీ ఇట్లా వీళ్ళు ఇవి చేస్తారు వీడియోలు అట్లా అని చీపుగా చూడడం కానీ ఇట్లా మాకు చాలా బాధ అనిపించింది। కానీ మనం చీపు కాదండి, యూట్యూబ్ అంటే ఏంటో అందరికీ తెలుసు। యూట్యూబ్ చేయడం అంటే నార్మల్ విషయం కాదండి, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది కష్టం అనేది। యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకు చెప్పే విషయం ఏంటంటే, ఎవ్వరు ఏమీ అనుకున్నా కూడా మనకు అవసరం లేదు, మనం వెళ్ళే దారి కరెక్ట్గా ఉంది। మనం వీడియోలు చేసుకుంటే వెళ్ళాలండి, ఎవరి గురించి ఆలోచించద్దు, మన పని మనం చేసుకుంటూ పోవాలి, ప్రతిఫలం ఆ దేవునికి వదిలిపెట్టాలి, అంతా మంచిగా జరుగుతుంది। ఎందుకంటే వాళ్ళు ఎవరో ఎవరో ఏమో అన్నారని మనం ఏం చేయొద్దు, వాళ్ళు ఎవరో ఎవరు పెట్టారు కదా మనకు, మనం కష్టపడితేనే మనకు ప్రతిఫలం వస్తుంది। నేను అనుకున్న ఫస్ట్ అలాగే అనుకున్నా, యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఏంది ఇదంది అంత చీప్ పోవచ్చు అట్లా ఇట్లా చాలా అనుకున్నా, కాకపోతే అదేం కాదు। మనం యూట్యూబ్ ఛానల్ ఉందంటే మనం గ్రేట్ అండి, మనం ఇంట్లో పనులు చేసుకుంటూ మన పిల్లల్ని హస్బెండ్ని ఇవన్నీ చూసుకుంటూ మనం యూట్యూబ్లో అవి ఎడిట్ చేసుకోవడం, ఏం మిస్టేక్ లేకుండా చూసుకోవడం, మామూలుగా కర్రీ చేయడం వేరండి, మనం యూట్యూబ్ కొరకు చేయడం వేరు। ఎందుకంటే ప్రతిదీ క్లియర్గా చూపించాలి, మిస్టేక్లు ఏం పోవద్దు, అవన్నీ చూసుకుంటే వేయడం కాబట్టి మనకు చాలా కష్టంగా ఉంటుంది, కష్టపడితేనే కదా ప్రతిఫలం వస్తుంది। అదే మేము చేసింది, మాకు 9 months లోపు అయితే ఓకే అయింది ఛానల్, ఈ పిన్ వచ్చిందండి, చాలా సంతోషంగా ఉంది మాకైతే। కష్టపడ్డదానికి ప్రతిఫలం తొందరలోనే వస్తుంది అనుకుంటా। మా ఛానల్ ఇంత గ్రోత్ అయింది అంటే మీ సపోర్ట్ వల్లనే అండి, మా ఛానల్ సబ్స్క్రైబర్ల వల్లనే। ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇంతవరకు వచ్చింది, ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్। ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాం, బ్లాగ్స్ చేస్తామండి, చాలా ఉన్నాయి చేసేటివి, అదే మేము ఇంకా చాలా రోజుల నుండి అయితే వెయిట్ చేస్తున్నాం, మాకు ఇంకా పిన్ రావట్లేదని చాలా బాధ అనిపించింది, కాకపోతే వచ్చేసిందండి ఫ్రెండ్స్, చాలా సంతోషంగా ఉంది। ఈ యూట్యూబ్ కొరకు చాలా కష్టపడ్డాం అండి, అటు నా డ్యూటీ, ఇటు వీడియో ఎడిటింగ్, వీడియో తీసుడు అన్నీ నేనే, మళ్ళా పోతే ఇవి వంటలు చేసుడు కానీ పేస్కు సంబంధించిన ఏమైనా వీడియోలు చేసుడు అంటే నేను ఇటు డ్యూటీ చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చి వీడియో తీయాలి, మళ్ళా పోతే వీడియో ఎడిట్ చేయాలి, నిద్ర సరిపోయేది కాదు, అలా చాలా కష్టపడ్డాం, నేను కష్టపడ్డా తను కష్టపడ్డది, ఇక దానికి ప్రతిఫలంగా ఇప్పుడు మాకు ఈ పిన్ వచ్చిందండి। ఇది వచ్చినప్పటి నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది, దీనికి కారణం అందరూ మీరేనండి, మా సబ్స్క్రైబర్లు, ఫస్ట్ మా సబ్స్క్రైబర్లకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి। కొంతమంది అయితే చాలామంది నన్ను బ్లేమ్ చేసిరు, ఏంటంటే గీడు ఏం సాధిస్తాడు, గీ యూట్యూబ్లో పెట్టిండు అని, కొంతమంది అయితే చాలా చీపుగా చూసిరు నన్ను, చూడని లే ఒకరోజు కాకుండా ఒకరోజు వాళ్ళకే తెలిసి వస్తుందిలే అని అనుకుంటూనే ఉన్నా, ఎవరి మాటలు పట్టించుకోలే నేను, వెనక ముందు కూడా చూడకుండా మాటలు అన్నారు చాలామంది, అయినా కూడా నేను ఏం పట్టించుకోకుండా వీడియోలు తీస్తా అంటే కూడా నవ్వీరు, మేం పట్టించుకోలేదండి, అయినా కూడా నిజాయితీగా ఉన్నంత వరకు మనకి ఏం కాదు, అది ఎప్పుడైనా మన కష్టానికి ప్రతిఫలం దొరుకుతుందని దీంతోనే నాకు అర్థమైందండి, కష్టం ఎప్పుడు ప్రతిఫలం అందిస్తుంది। కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ కిందికి వెళ్తాం, వాళ్ళు వచ్చి మన కిందికి వస్తారు అట్లా ఇట్లా అని అనుకుంటారు, కానీ ఎవ్వరి కిందికి ఎవరు పోరు ఫ్రెండ్స్, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అందరికీ ఉంటుంది। నాలాంటి వాళ్ళకైతే నేను ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవడం నాకు తెలుసు, అడ్జస్ట్ చేసుకోవడం బతకడం తెలుసు, అన్ని రోజులు డ్యూటీ అయితే నడవది, ఎప్పటికైతే డ్యూటీ నడవది కదా ఫ్రెండ్స్, కొన్ని రోజులు మనకు కూడా ఇట్లా ఉంటుంది, డ్యూటీ నడవని టైంలో కూడా నేను ఎవరి కాడికి పోలే ఎవరి దగ్గరికి కూడా వెళ్ళిపోలే ఫ్రెండ్స్, ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకున్నాను,
కానీ వాళ్ళు మన ఇంట్లో సమస్యలు కానీ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏంది, వాళ్ళకు యూట్యూబ్ నుండి మాకు ఓకే అయిందే. ఇప్పుడు ఫ్రెండ్స్ యూట్యూబ్ నుండి ఫుల్ డబ్బులు వస్తాయి అట్లా ఇట్లా చాలా పుకార్లు చేసిరు. కానీ ఎక్కడ వచ్చింది స్టార్టింగే ఇప్పుడు అండి, మా జర్నీ ఇప్పుడు అండి. మేము స్టార్ట్ చేసిందే 9 మంత్స్ అవుతుంది. మాకు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయి, మాకు ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సొంత వాళ్ళే అనుకున్నారు అలాగా, బయట వాళ్ళు కాదండి. బయట వాళ్ళు ఎవరు అనుకోరు, ఇంట్లోళ్ళే అనుకుంటారు అట్లా అట్లా అనుకున్నారు ఫ్రెండ్స్. కానీ నాకు బాధ అనిపించింది, ఎందుకంటే మనం చెప్పే నిజం ఎవరు నమ్మరు కదా ఫ్రెండ్స్, అబద్ధమే చాలామంది నమ్ముతారు. అట్లా ఉంది, చాలా చీప్గా చూసుడు అట్లా ఇట్లా ఎన్నో. మాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుండి అయితే ఆయన అయితే చాలా చేదు అనుభవాలు అయితే అనుభవించుకుంటూనే వస్తున్నా ఫ్రెండ్స్. ఎవరు ఏందనేది తెలిసిపోయింది, ఎందుకంటే ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరికి మన మీద కుట్రలు ఉన్నాయి, ఎవరికి ఎట్లా ఉన్నాయి అనేది మొత్తం అర్థమైపోయింది. ఏంది మనం, మన జీవితం ఏంది, మన బతుకు మనం బతకడం అంతే ఫ్రెండ్స్. ఒకళ్ళ గురించి మనకు అవసరం లేదు, సాధ్యమైతే హెల్ప్ చేయడం నేర్చుకోవాలి అంతేగాని ఒకళ్ళకు అయితే చెడు చేయొద్దు, అది నా ఆలోచన. ఎప్పుడైనా నిజం గెలుస్తుంది, నిజాయితీ గున్నోళ్ళే పైకి వస్తారు ఫ్రెండ్స్. ఇదైతే నేను ఒకటి చెప్పగలుగుతాను. మన ఎదుగుదలను చూడలేక వాళ్ళు అట్లనే చేస్తూ ఉంటారు, కానీ అవన్నీ పెట్టించుకోవద్దు. మా పిల్లల్ని చూసుకుంటూ, నా ఇంట్లో వరకు వేసుకుంటూ యూట్యూబ్ అయితే వేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పేది అంటే ఇదే ఫ్రెండ్స్. ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్, మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇదైతే మనం చూపించకూడదు, ఎందుకంటే ఇందులో పిన్ ఉంటుంది, ఈ పిన్తోనే మనకు మొత్తం నడిచేదంతా దీంతోనే, అది ఎవరికి చూపించదు ఫ్రెండ్స్. ఇదండి వీడియో, మాకు మా కనిపించింది మా అనుభవాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోని మరెన్నో ఎంతోమందికి వీడియో అవుతుంది ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకెన్నో మరెన్ని వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.